హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం ఎయిత్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ఫోర్త్ లెసన్ గీత్ అనేటువంటి పోయం గురించి మనం తెలుసుకోబోతున్నాము సో ఫస్ట్ మనం స్టార్టింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి లెసన్లో ఇచ్చినట్లుగానే ఒక ఇమేజ్ అనేది ఇచ్చున్నారు చూడండి సోచియే బోలియే పేలే హమె దేఖనా హె య చిత్రమే క్యా క్యా దిఖాయిదరహే హె సో ఇక్కడ చూడండి एक लड़का है और एक लड़की है वे क्या कर रहे हैं? लड़की पौधा लगा रही है और लड़का पौधे को पानी दे रहा है और देखिए यहाँ पर इंद्रधनुष दिखाई दे रहा है पहाड़ है और किसान खेत जोत रहा है सड़क है पेड़ पौधे आकाश में पंछी उड़ रहे हैं और यहाँ पे देखिए मोर నృత్య రో సే విషయమే హే దిఖ రే హెతో అంతర్గత తీన్ తరకే ప్రశ్న పే దీ పశ్న హీ దే రే మనం చెప్పుకున్నాము సో ఈ ఇమేజ్ లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి అనేది ఒక ఇంద్రధనస్ కనిపిస్తోంది అలాగే ఇక్కడ మనకి కొండలు కనిపిస్తున్నాయి ఒక రైతు పొలం దున్నుతున్నాడు ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం చేస్తున్నారు అమ్మాయి ఆ పాప మొక్కని నాటుతూ ఉంది అబ్బాయి ఆ మొక్కకి నీళ్లు పోస్తున్నాడు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక పీకాక్ డాన్స్ చేస్తూ ఉంది సో ఇది మనకి ఇమేజ్ లో కనిపిస్తున్నటువంటి పిక్చర్ అనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కిసాన్ ఖేతీ బారి క్యూ కర్తే హే సో కిసాన్ అంటే ఎవరు రైతు రైతు వ్యవసాయం ఎందుకు చేస్తారు రైతులు వ్యవసాయం ఎందుకు చేస్తారు ఖేతీ బారి అంటే వ్యవసాయం చేయడం సో ఎందుకు వ్యవసాయం చేస్తారు కేవలం వాళ్ళ కోసం మాత్రమేనా కాదు కిసాన్ హమ్ సర్బ్ కే అన్న ఉగాతే హె ఇసియే హునేహే అన్నదాతా భీ కెహతే హె సో రైతులు తమ కోసం మాత్రమే కాదు అందరి కోసం కూడా అన్నాన్ని పండిస్తారు అంటే ఏంటి మనం తినే ఆహారాన్ని ఎవరు పండిస్తారు రైతులే పండిస్తారు సో మనం తినే ప్రతి వస్తువు కూడా అంటే పండ్లు కూరగాయలు ధాన్యం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతులు ఎంతో శ్రమించి పండిస్తేనే మన దాకా వచ్చి చేరుతున్నాయి అందుకే వాళ్ళని మనం ఏమంటాము అన్నదాత అని కూడా పిలుస్తాము మోర్ కబ్ నాచితే హై మోర్ అంటే ఏంటి పిల్లలు పీకాక్ సో మోర్ కబ్ నాచితే హె నెమళ్ళు ఎప్పుడు నాట్యం చేస్తాయి జనరల్ గా వర్షం పడినప్పుడు నాట్యం చేస్తాయి అని మనం అందరం వింటూ ఉంటాము మోర్ కే సమయ వర్షాకే సమయ నాచ్నే లక్తే హె సో వర్షం పడినప్పుడు అవి ఆనందంతో నాట్యం చేస్తాయి నెక్స్ట్ విషయ ప్రవేశ్ హమారా భారత్ కృషి ప్రధాన దేశ హె కిసాన్ హమారే దేశ్ కి షాన్ హె కృషక్ జీవన్ కే మాధ్యం సే గీత్కార్ భారతీయ మే ఆశా సంచారాతే గీత్మే మానవ జీవన్ కి సార్థకత కా పరిచయం మిల్తా సో చూడండి మన దేశం భారతం భారతదేశం అనేది ఇక్కడ చూడండి కృషి ప్రధాన దేశ అంటే ఏంటి సో ముఖ్యంగా మన దేశము రైతుల వల్ల గొప్పగా చెప్పుకోబడుతుంది మనం ఇందాకే చెప్పుకున్నాం రైతుల్ని అన్నదాత అని పిలుస్తాం అంటే ఆ అన్నమే లేకపోతే ఆహారమే లేకపోతే మనం జీవించగలమా లేదు అటువంటి ఆహారాన్ని మనకి అందజేసేది ఆ రైతులు అలాంటి వ్యవసాయాన్ని ముఖ్యంగా ముఖ్య వృత్తిగా తీసుకునేటువంటి ఆ రైతు ప్రధానమైనటువంటి ఆ దేశం మన దేశం కాబట్టి ఇక్కడ చెప్తున్నారు మన దేశానికి రైతులు అనేవారు రైతులు ఎంతో గర్వించదగ్గ వ్యక్తులు నెక్స్ట్ అదే విధంగా వీరి జీవన విధానంతో అంటే రైతుల జీవన విధానంతో ఇక్కడ మనకి ఈ గేయంలో ఏం చెప్తున్నారు మనిషి యొక్క జీవితానికి సార్థకత ఏంటి సో అనేది ఇక్కడ ఆ వ్యవసాయం ద్వారా రైతుల ద్వారా పువ్వుల ద్వారా వీటన్నిటి ద్వారా మనకి కవి ఇందులో చెప్పడం జరిగిందనమాట సో ఇంతకీ ఈ గీతాన్ని రాసినటువంటి ఈ గేయాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఆయన పిక్చర్ కూడా చూడచ్చు కవి కా నామే కేదార్నాథ్ అగర్వాల్ కేదార్నాథ్ అగర్వాల్ ఇంకా జీవన్ కాల్ బచ్చో సన్ ఉన్నిస్ సో గ్యారా సే లేక సన్ దోహజార్ తక్ ఆయన పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు అలాగే రెండు వేల సంవత్సరంలో మరణించడం జరిగింది రచనయ దేఖీయే పహలా పానీ జిందగీ వీరాంగన ఆది ఇంటికి ముఖ్య రచన పురస్కార్ సో ఆయనకి ఏమేమి పురస్కారాలు లభించాయట సాహిత్య అకాడమీ పురస్కార్ హిందీ సంస్థాన్ పురస్కార్ ఆది సో ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కవి పరిచయం అనమాట సో ఈయన గురించి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం చూడండి ఇక్కడ కేదార్నాథ్ అగర్వాల్ది ఇంకొక ఇమేజ్ ఇక్కడ మనకి కనబడుతోంది उनका जन्म कहाँ पे हुआ है स्वयं एकड़ चारू बांदा कमासीन गांव में अप्रैल 1911 को इनका जन्म हुआ था और इनका निधन कब हुआ था 22 जून 2000 को इनकी मृत्यु हुई थी और इनकी भाषा कैसी है सरल और सहज उनका पहला काव्य संग्रह युग की गंगा आजादी కే పహలే మార్చ్ ఉన్నిస్ में प्रकाशित మే ప్రకాశిత్ హువా సో చూడండి ఆయన ఫస్ట్ కవితా సంగ్రహం అనేది యుగకి గంగా యుగ గంగా అనేది ఎప్పుడు పబ్లిష్ అయిందట ఆజాదీకే పహలే అంటే మనకి స్వాతంత్రం రాకముందు మార్చ్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ పబ్లిష్ అయిందట నెక్స్ట్ కవితా फूल नहीं रंग बोलते हैं सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित हो चुका है कविता संग्रह अपूर्वा के लिए 1986 का साहित्य अकादमी पुरस्कार मिला इसके अलावा वे हिंदी संस्थान पुरस्कार तुलसी पुरस्कार मैथिली शरण गुप्त पुरस्कार आदि पुरस्कारों से सम्मानित हुए चूडी आयन की लभ पुरस्कार ఆయన రాసినటువంటి కవితలకు గాను ఫుల్ నహీ రంగ్ బోల్తే అనేటువంటి కవితకి ఇక్కడ సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ అలాగే అపూర్వ అనేటువంటి రచనకి గాను సాహిత్య అకాడమీ పురస్కార్ అంతేకాకుండా హిందీ సంస్థాన్ పురస్కార్ తులసి పురస్కార్ మైథిలీ శరణ్ గుప్ పురస్కార్ ఆది పురస్కారం సే సమ్మానిత్ హై సో ఇలాంటి ఎన్నో పురస్కారాలు ఆయనకి లభించాయి అనమాట సో ఇది కవి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్దాం సో ఇక్కడ చూసినట్లయితే యహ కవితా పాఠ హె నామ్ హీ ఇస్ గీత్ హై సో ఇదొక పోయం అనమాట సో దీని పేరు గీత్ గీత్ మతలబ్ గానా జో గానేకే యోగ్య హో సో పాడేటువంటి పాటని మనం గీతం గేయం అని అంటాము సో గీత్ అని అంటాం హిందీలో कविता इकड़ चूस मन फ चूडी इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा మాధ్యం సెహా కవి సోచతే హెస్ గీత్ కే జరి కవి పో మనకేం చెప్పాలనుకుంటున్నారు ఇసి జన్మ మే ఇసు జీవన మే హో తుమ్ కో మాన్ మిలేగా అంటే ఇప్పుడు మన ఈ జన్మలోనే మనం జీవించి ఉన్నప్పుడే మనం మరణించే లోపే మన జీవిత కాలంలో మనందరికీ కూడా మాన్ మాన్ అంటే ఏంటి గౌరవము మనందరికీ కూడా ఆ గౌరవం దక్కుతుంది లభించాల్సినటువంటి గౌరవం లభిస్తుంది హం సబ్కో భీ మాన్ సమ్మాన్ మిలేగా జబ్బే యోగ్య బాయేతో తో కో భీ హమ్ కో భీ మాన్ సమ్మాన్ మిల్జాయేగా సో ఎప్పుడైతే మన అందరం కూడా యోగ్యులమవుతామో అంటే ఎవరైతే నిరక్షరాస్యతలో ఉన్నారో వాళ్ళు చదువుకొని అక్షరాస్యతని పొందుతారో వెనుకబడిన వాళ్ళు ఎప్పుడైతే ముందడుగు వేస్తారో దానికి మనం అర్హత పొందినప్పుడు అందరం అలా మారినప్పుడు మన అందరికీ కూడా దక్కవలసినటువంటి ఆ గౌరవ మర్యాదలు దక్కుతాయి గీతోంకి ఖేతీకరణే కో పూరా హిందుస్థాన్ మిలేగా గీతో కి ఖేతీ కర్నే కో చూడండి ఖేతీ అంటే ఖేతీ కరణ అంటే ఏంటి వ్యవసాయం చేయడం సో గీతో కి ఖేతీ కర్నే కో గీత్ కప్ గాతే హె ఖుషీకి గీత్ కప్ గాతే హె కిసాన్ రైతులు ఎప్పుడు పాటలు పాడతారు సంతోషంగా పొలంలో పాడుతున్నారు అంటే ఎప్పుడు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు పంట బాగా వచ్చినప్పుడు పంట బాగా పండినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవన్నమాట వర్షాలు బాగా పడి ఎలాంటి కరువు లేకుండా వాళ్ళు వాళ్ళు వేసిన పంట చక్కగా చేతికి వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు అందరూ కూడా రైతులంతా కూడా సంతోషంగా ఆనందంగా పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటూ దాన్ని అప్పు ఆనందాన్ని షేర్ చేసుకుంటారు అలాంటి భారతదేశం కూడా మనకి కనిపించబోతోంది రాబోతుంది వేసా దేశ్ వేసా హిందుస్థాన్ మిలేగా జబ్ సబ్ ఖుష్ హోంగే సబ్ కిసాన్ ఖుషీ కే గీత్ గా దిఖాయి దిఖా దేంగే సో ఈ విధంగా కవి ఆలోచిస్తున్నారనమాట వెనుకబడిన వాళ్ళు ముందడుగు వేసినప్పుడు అభివృద్ధి వైపు వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు అలాగే కష్టాలలో ఉన్న వాళ్ళు సుఖాల చేరుకున్నప్పుడు పంట చేతికొచ్చినప్పుడు రైతుల సంతోషంతో పాటలు పాడుతూ ఉన్న నా దేశాన్ని నేను చూడగలుగుతాను అందరూ ఆ అర్హత పొంది యోగ్యులుగా మారి ప్రతి ఒక్కరికి దక్కవలసినటువంటి ఆ గౌరవ మర్యాదలు దక్కడం కూడా నేను చూస్తాను అని చెప్పి కవి ఈ విధంగా చెప్తున్నారనమాట ఇసి జన్మ మే ఇసు జీవన్ మే హో మాన్ మిలేగా గీతో కిఖే కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా నెక్స్ట్ సెకండ్ స్టాంజర్ చూడండి క్లేష్ జహా హే ఫకు తుకో తిగా క్లే మిలేగా మిలేగ క్లేశ అంటే ఏంటి క్లేశ అంటే గొడవలు అనమాట మనస్పర్ధలు గొడవలు ఎక్కడైతే ఉంటాయో వే ఫిలేగ పూల కిలేగా మత్ క్యాహే పువ్వులు వికసించడం అంటే ఏంటి కవి ఏం చెప్తున్నారు ఈ పువ్వుల ద్వారా ఇక్కడ ఎక్కడైతే ఎక్కడైతే గొడవలు మనస్పర్ధలు కలహాలు కల్మషాలు ఉంటాయో అక్కడ సంతోషాలు అనేటువంటి సుఖాలు అనేటువంటి ఆనందాలు అనేటువంటి పువ్వులు వికసిస్తాయి హమ్ తుమ్కో త్రాణ్ మిలేగా హమ్ కో తుమ్ సుఖ్ శాంతి మిలేగి త్రాణ్ అంటే ఏంటి సరి అయిన స్థానము అని చెప్పుకోవచ్చు శాంతి అని చెప్పుకోవచ్చు మనందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది మనందరికీ సరి అయిన స్థానం లభిస్తుంది ఎప్పుడు గొడవలు లేకుండా మనుషుల మధ్య కలహాలు కల్మషాలు ఏవి లేకుండా ఎప్పుడైతే అందరూ కూడా సంతోషంగా ఉంటారో అప్పుడు శాంతి అనేది నలువైపులా వ్యాపిస్తుంది ఫూలోకి ఖేతీ కో పూరా హిందుస్తాను మిలేగా వేసి ఫూలోకి ఖేతీ కర్నేకో మతల సభీ కే చరే పర్ ఖుషియా దిఖాయి దేగి ముస్కాన్ దిఖాయి దేగా वैसा हिंदुस्तान मिलेगा इसी जन्म में दीप बुझे हैं जिन आँखों के उन आँखों को ज्ञान मिलेगा विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा देखिए कवि यहाँ पे विद्या के जरिए अपने सोच यहाँ पर व्यक्त कर रहे हैं दीप बुझे हैं जिन आँखों के उन आँखों को ज्ञान मिलेगा దీప్ భుజే అంటే ఏంటి దీప్ అంటే దీపాలు భుజన మత్ల ఆరిపోవడం ఎటువంటి దీపాలు ఆరిపోయాయట ఎవరి కళ్ళల్లో అయితే జ్ఞానం అనేటువంటి దీపాలు ఆరిపోయి అంటే వాళ్ళు మూఢనమ్మకాలలో బ్రతికేటువంటి వాళ్ళు ఇతరుల పట్ల చిన్నచూపు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే అహంతో ఉన్నారో వా కళ్ళు మూసుకుపోయి ఉన్నారో స్వార్థం నిండిపోయిందో అటువంటి వారికి ఉన్ ఆఖోకో కో జ్ఞాన మిలేగా అటువంటి కళ్ళకి ఆ అంధకారం అనేది తొలగిపోతుంది అక్కడ మనము జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి విద్యాకి ఖేతీ కర్ణే కో పూరా హిందుస్థాన్ మిలేగా అటువంటి వారందరికీ కూడా విద్యని నేర్పించి చదువుని నేర్పించి చదువు ద్వారా వాళ్ళల్లో జ్ఞానాన్ని పెంపొందించి వాళ్ళ మూఢనమ్మకాలను చెరిపివేసి అందరూ సమానమే అనేటువంటి భావన వాళ్లలో కూడా కలుగజేసి అందరూ సంతోషంగా ఉండేటువంటి రోజు ఒకటి వస్తుంది అటువంటి భారతదేశాన్ని కూడా మనం చూడొచ్చు అటువంటి భారతదేశం కూడా మనకి త్వరలో కనిపించబోతోంది అని కవి చెప్తున్నారు దీప్ బుజే థర్డ్ స్టాంజా అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ స్టాంజా చూడండి మహతాహ ఫిర్ కమకో ప్రాణ మిలేగా మోరం సా నర్తన్ కరెరా హిందూస్థాన్ मैं कहता हूँ यहां पे मैं का मतलब कवि कवि कहते हैं फिर फिर कहता हूँ बार बार कहता हूँ मैं कहता हूँ विश्वास कीजिए आप लोग हमको तुमको प्राण मिलेगा मन अंदर की प्राण ली मनि विलवी मन इव वाली आ गौरव विलव तेल मोरो नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा మోర్ఖబ్ నృత్యం కర్తే హె నర్తం కర్త హై బారిష్కే సమయ వర్షాకే సమయం సో ఎప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయి వర్షం పడ్డప్పుడు సంతోషంగా డాన్స్ చేస్తాయి నెమళ్ళు అలాగా మన దేశంలో కూడా ఎవరికి దక్కవలసిన స్థానం వారికి దక్కుతుంది హెచ్చుతగ్గులు ఉండవు ఎక్కువ తక్కువ అనేటువంటి తేడాలు తొలగిపోయి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ అక్షరాస్యులుగా మారి అందరూ చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని సుఖాలు సంతోషాలు ఆనందాలతో ఎప్పుడైతే ఉంటారో అటువంటి దేశంగా మన దేశం భారతదేశం మారినప్పుడు మనందరం కూడా నెమళ్ల వలె నాట్యం చేస్తూ ఆనందించే సమయం వస్తుంది మోరోన్సా నర్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా ఎసా మే కెహతా హార్ బార్ కెహతాహు ఎ మే కెహతా హూ ఫిర్ కెహతా హూ కవి చెప్తున్నారు ఈ విధంగా నేను చెప్తున్నాను నా మాటని నమ్మండి నాకు అటువంటి నమ్మకం ఉంది మే విశ్వాస్ కర్తా ఏసా ఈ తరహా కవి బతారె సో ఇది మనకి గీత్ అనేటువంటి పోయం అనమాట సో చూడండి ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇచ్చున్నారు సో ఈ పోయంలో కవి మనకి విద్య ద్వారా అదేవిధంగా రైతుల ద్వారా పువ్వుల ద్వారా మనకి మానవ జీవితం యొక్క సార్థకత ఏంటి అసలు ఒక మనిషిగా మనం బ్రతుకుతున్నందుకు మనం ఎలా ఉండాలి ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి ఇతరులకి మనం ఎలా హెల్ప్ చేయాలి వీటన్నిటి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట తో దేఖియే కవితక సారాం సింహాపే హె గీత్ కవితాకే కవి శ్రీ కేదార్నాథ్ అగర్వాల్ హే సో ఈ గీత అనేటువంటి కవితని రాసినటువంటి కవి శ్రీ కేదార్నాథ్ అగర్వాల్ వే కహతే హెకి హమారే దేశ్ మే ఇ జన్మ మే జీవన్ మే మాన్ సమ్మాన్ మిల్తా సో ఏం చెప్తున్నారు కవి ఇక్కడ ఇదే జన్మలో మనం జీవించ జీవిస్తున్నటువంటి ఈ జన్మలో మనిషికి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి ఇసుసే జీవన్ కి సార్థకత హోతి సో అంతే కదా ఒకరి దగ్గర మనము తక్కువ అనిపించుకోవడం కంటే ఒకరు మనల్ని గౌరవించే స్థాయికి మనం ఎదగడం అంటే అదే మనం జీవితం సార్థకం చేసుకున్నట్లు యహా దుఃఖ్ నహి ఫూల్ జైసా సుఖ్ మిల్తా సో ఇక్కడ దుఃఖాలన్నీ వెళ్ళిపోయి సుఖాలు సంతోషాలు మనకి చేరువవుతాయి హంసబ్ యహా ఆరామ్సే జీసక్తే హై మనందరం కూడా చాలా హాయిగా ఆనందంగా జీవించవచ్చు అజ్ఞాన్ సే జో ఆఖే బుజీ హె ఉన్మే జ్ఞాన్ గా దీప్ జలాతే హై అజ్ఞానంతో మూసుకుపోయినటువంటి కళ్ళని జ్ఞానంతో మనం తెరిపించవచ్చు అజ్ఞానంలో చీకట్లో ఉన్నటువంటి వారిని జ్ఞానం అనేటువంటి దీపాలు వెలిగించి వాళ్ళకి మార్గాన్ని చూపించవచ్చు యహా మాన్ సమ్మాన్ కే సాత్ అప్ ప్రతిభా దిఖానే కేయే భర్పూర్ అవసర భీ మిల్తే హై సో ఇక్కడ గౌరవ మర్యాదలతో పాటుగా మనలో ఉన్నటువంటి మన ప్రతిభని మన టాలెంట్ ని చూపించుకోవడానికి తగిన అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పి కవి ఈ పోయంలో మనకి చెప్పడం జరుగుతుంది ఐ హోప్ మీ అందరికీ ఈ గీత్ అనేటువంటి పోయం అర్థమైంది అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ప్రీవియస్ థర్డ్ లెసన్ సెకండ్ లెసన్ ఫస్ట్ లెసన్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ